ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? మేమైతే జగన్ మామ రావాలనుకుంటున్నాను. ఎందుకని అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఇప్పుడు అందరికీ జేవిడి అలా వేసి చిన్నపిల్లల పేరెంట్స్కి అలా ఆదుకుంటున్నారు. వాళ్ళైతే చదువుకోవడానికి అయితే ఎంతో ప్రోత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు డిగ్రీ నుంచి పీజీ వరకు చదివే వాళ్ళకి స్కాలర్షిప్ వేస్తున్నారు. ఆయన దయవల్ల స్కాలర్షిప్ వల్ల చదువుకుంటున్నారు, అందరూ బాగుపడుతున్నారు, మిగతా స్టడీస్ కూడా కంటిన్యూ చేయగలుగుతున్నారంటే జగన్ మామూలే కదా. అప్పుడు స్కాలర్షిప్ వస్తున్నాయి కానీ అవి సదుపాయాలు ఏమి ఉండట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించడానికి ఎవరనేది ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, అలాగే పేద ప్రజలకు సాయం చేశారు, గృహ నిర్మాణాలు. అప్పుడు కొంతమందికి ఇల్లు లేవు, ఇప్పుడైతే ఇల్లులు కట్టిస్తున్నారు కదా, అలా కూడా సాయపడుతున్నారు. అందుకనే నేనైతే జగన్ మామ రావాలనుకుంటున్నాను. సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం సిగ్గుపడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇప్పుడు జగన్ మామ కొంతమంది దిశ యాప్ అలా పెట్టారు కదా, ఆ యాప్ వల్ల ఎక్కువ మందికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అలాగే గర్ల్స్కి కూడా ప్రొటెక్షన్ అయి ఉంటుంది కదా. అప్పుడైతే దిశ యాప్ ఏం లేదు. ఇప్పుడు 100 నొక్కంగానే ఇప్పుడు ఎవరైనా ఎక్కడున్న అమ్మాయి తప్పిపోయినా కూడా తొందరగా కనిపెడుతున్నారు. ఈ దిశ యాప్ వల్ల కూడా లేడీస్కి ప్రొటెక్ట్ అవుతుంది, ఉమెన్స్ అనేది అర్ధరాత్రి బయటికి పోవడానికి కూడా ధైర్యంగా బయట అడుగు పెడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో పెడితే సీఎంగా ఎవరు గెలుస్తారు? సీఎం జగన్మోహన్ రెడ్డి.